మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ లవ్ స్టోరీ వినాలని ఉంది నాకు. బర్త్డే పార్టీలో చూశాను, నార్మల్గా పులిహోర కలిపిద్దామని. లవ్ చేద్దాము అంతే, అది ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత నేను యాక్సెప్ట్ చేయలే, వెంటనే నన్ను బ్లాక్ చేశాడు. కులు మనాలి హనీమూన్కి వెళ్ళొచ్చారు కదా, అది ఎలా ఉండేది అంటే, వెళ్ళే ముందుకి ఏంటంటే ఒక్కసారి వెళ్తే బాగుండేది అని ఫీల్ అయ్యాము. వెళ్ళాక ఏం ఫీల్ అయ్యండి, ఇంకోసారి జానుతో పోవద్దని. అంటే ఇట్స్ మీ జానమ్మ, చేతి మీద మీరు ఏదో వేసుకున్నారు టైట్ ఒకసారి చూపిస్తారు. నా ముందే వేసుకున్నాడు. నాకైతే అమ్మ మిషన్స్ పెడుతుంటే నాకు కూడా మా డాడీ అంటే ఒక మర్చిపోలేని ఎమోషన్ అనమాట. ఫాదర్ అంటే ఎప్పుడు జరిగింది ఇది? 2012. ఏమన్నా యాక్సిడెంట్ అర్థం? లేదు, డ్రింక్ ఇంకా బాగా చేసి. యూట్యూబ్లో మీకు ఫస్ట్ బాగా రీచ్ వచ్చిన వీడియో ఏది? సో అలా వైకుంఠపురం సాంగ్ ఒకటి చేసాము. చేసిందంతా వృధా అయిపోయింది. మీరు చేసిన అన్ని వీడియోస్లోకి ఏ మంత్లో ఎప్పుడు మీకు హైయెస్ట్ పేమెంట్ వచ్చింది? అన్ని ఛానల్స్ ఇంటర్వ్యూ వేరే, సుమన్ టీవీలో ఇంటర్వ్యూ. నేను యాక్చువల్గా సుమన్ టీవీలో నుంచి చాలా మందికి హెల్ప్ చేసింది కూడా చూశాను. సో నాకు అది చాలా ఇష్టం. అబ్బాయి ఈ ఛానల్, ఓకే వీళ్ళు ఎంత బాగా హెల్ప్ చేశారు. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ యాంకర్ బాబీ. ఈరోజు నా ముందున్న ఇద్దరు లవ్లీ క్యూట్ కపుల్ యూట్యూబర్స్ ఎవరంటే #కిరాక్ నాని అఫీషియల్. వాళ్ళు ఏ వ్లాగ్ చేసి యూట్యూబ్లో పెట్టినా వేలల్లో లైక్స్, లక్షల్లో వ్యూస్ పక్క. వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ టాక్ టు దెమ్. హాయ్ నాని, జాను. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? నేను మీ వల్ల బాగానే ఉన్నాను. మా వల్ల మీరు బాగున్నారు? అవును. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీది చూస్తున్నాను, చాలా వీడియోస్ సూపర్ ఉన్నాయి, చాలా న్యాచురల్గా ఉన్నాయి. 358,000 ఫ్యామిలీ అన్నారు వాళ్ళని సబ్స్క్రైబర్స్ కంటే. ఎలా విత్ ఇన్ 2 ఇయర్స్ కనుకుంటా కదా, విత్ ఇన్ 2 ఇయర్స్ చాలా తొందరగానే వచ్చారు అనే ఫీలింగ్ ఇది. ఎందుకంటే అంత సబ్స్క్రైబర్స్ సంపాదించాలంటే ఈజీ కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది చాలా రికగ్నైజ్ చేస్తారు అండ్ మంచిగా రిసీవ్ చేసుకుంటారు మమ్మల్ని. సో అందుకనే వాళ్ళందరినీ ఫ్యామిలీ అనాలి అనుకున్నాం మేము. అవును, మీ లైఫ్ లో ఏం జరుగుతున్నా కూడా బ్లాగ్ చేసి వాళ్ళతో చెప్తారు, ఏ సీక్రెట్స్ ఉండవు. మీ పెద్ద పెద్ద కంటెంట్స్ కాకుండా మీరు చెప్తారు, అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తున్నట్టే చెప్తూ ఉంటారు మీరు. సో ఇది చెప్పే ముందు మీ లవ్ స్టోరీ వినాలని ఉంది నాకు. మీది లవ్ మ్యారేజ్ కదా? లవ్ మ్యారేజ్ కాదు, మ్యారేజ్. ఓకే, సో చెప్పండి, లవ్ మ్యారేజ్ ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు మీరు చెప్పాలి. ఒక బర్త్డే పార్టీలో చేశాను, అమ్మాయి బాగుంది సో లైన్లో పెడదామని, ఏదో నార్మల్గా పులిహోర కలిపిద్దామని ఇన్స్టెంట్ అలా అలానే చూసాను తప్ప లవ్ చేద్దాము అంతే అదేం లేకుండే, జస్ట్ ఏదో కొంచెం ఫ్లడ్ చేసేద్దాము అన్నట్టు చూసిండే. అది కాస్త లవ్ అయ్యి, లవ్ కాస్త పెళ్ళి అయ్యి, ఇప్పుడు ప్రెసెంట్ మేము ఉంది ఇలా. సో బర్త్డే పార్టీలో చూసారు? బర్త్డే పార్టీలో చూసారు. చెప్పారా? బర్త్డే పార్టీలో చెప్పలే అనుకుంటా కదా. లేదు లేదు, వీడియో కూడా అందరిలాగా ఫ్లడ్డింగ్ చేస్తానులే అనుకున్నది. అంతే అనుకున్నా, అంతే. యాక్చువల్గా నాతో మాట్లాడలేదు. మాట్లాడా? ఓకే, బర్త్డే పార్టీలో చూసారు. తర్వాత అప్పుడు ఒక టిక్టాక్ ఉండే. సో టిక్టాక్లో తను ఆ రోజు బ్లాక్ డ్రెస్ వేసుకుంది. సో ఆ టిక్టాక్ ఇలా వీడియోస్ చూస్తుంటే ఫర్ యూలో తనది బ్లాక్ డ్రెస్ ఎవరితోనో వీడియో వచ్చింది తనది. సో ఈ అమ్మాయి అమ్మాయి ఒకటే కదా అని చెప్పేసి టిక్టాక్ నుంచి ఇన్స్టాకి వెళ్ళి, ఇన్స్టా నుంచి మెసేజ్ చేస్తే 3 డేస్ తర్వాత రిప్లై వచ్చింది. సో మెసేజ్ పెట్టిన 3 డేస్కి వచ్చింది. ఏమని వచ్చింది? హాయ్ పెడితే హలో అని వచ్చింది. హాయ్ అంతే. సో మళ్ళీ అలా 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 మెసేజ్ చేసి 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 ఒక 5 డే మంచి రోజు మంచి ముహూర్తం చూసుకొని ప్రపోజ్ చేశా. యాక్సెప్ట్ చేయలేదు. అక్కడ నుంచి ఇవి చెప్తారు, ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత నేను యాక్సెప్ట్ చేయలే, వెంటనే నన్ను బ్లాక్ చేశాడు. ఎవరు? నాని. ఈ బ్లాక్ యు? ఓ మై, బ్లాక్ చేశారు. ఇంకా నేను అదేంటబ్బా ఇన్ని డేస్ మంచిగా మాట్లాడి బ్లాక్ చేశారు ఏంటి అని ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ నెంబర్స్తో ఫోన్ చేపిస్తున్నా. ఆయన కూడా అక్కడ బ్లాక్. లాస్ట్కి మమ్మీ నెంబర్తో చేస్తే అప్పుడు ఎత్తి మాట్లాడారు. సో అట్లా యాక్సెప్ట్ చేశాను. అంటే ఇంకా అయ్యో ఇన్ని రోజులు మాట్లాడాను, మాట్లాడకపోతే ఎలాను ఉంది అని చెప్పేసి ఇంకా యాక్సెప్ట్ చేశాను అనమాట. సో ఫైనల్లీ చేసింది. చేసిన 2 డేస్కి ఇంట్లో చెప్పింది. చెప్పాను నేను షాక్, ఇదేంటి ఇంత ఫాస్ట్ ఉందో మరి అని. చేసిన 10 డేస్కి ఇంట్లో చెప్పింది, తర్వాత మా ఇంట్లో తనే చెప్పింది, వాళ్ళ ఇంట్లో తనే చెప్పి ఒప్పించేసింది. ఫైనల్లీ హ్యాపీ.
రెస్పాన్సిబిలిటీ నీకేం లేదు, ఇంక ఇంట్లో చెప్పేది. అది ఆ బాధ్యత, ఇక నాకు బరువు బాధ్యతలన్నీ తనే తీసుకుంది. నానికి కొంచెం షై అన్నమాట, అన్ని కొంచెం ముందుకు రాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఎవరితో మాట్లాడు, ఇంటరాక్ట్ అవ్వడు అసలు. నేనే ఒక్క అందరితో మాట్లాడుతూ ఉంటాను. పెళ్ళైన తర్వాత నువ్వు మాట్లాడుతున్నావో అనుకుంటున్నావు? అంటే ఫస్ట్ స్టెప్ నేను తీసుకోను. అవతల వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మాత్రం కంపల్సరీ ఇక వాళ్ళని గుర్తుండి పెట్టాడు మాట్లాడతాం మళ్ళీ, లేదు అంటే అసలు ఓపెన్ అవ్వను. నన్నైతే మర్చిపోలేనట్టు మాట్లాడతా. సో మీకు మనకి యూట్యూబ్లో ఇలా వీడియోస్ పెట్టగానే రీచ్ రాదు, సో ఫస్ట్ మీకు రీచ్ వచ్చిన వీడియో ఏది? స్టార్టింగ్లో మేము టిక్టాక్ చేస్తుండే. సో మేమిద్దరం కలిసి ఎప్పుడు చేయలేదు, పర్సనల్గా తను సపరేట్ నేను సపరేట్గానే చేసాము. వన్ ఫైవ్ డే ఏందో తెలీదు, సరే చేద్దాము అని అనుకున్నాం. బట్ ఫేస్ చూపించడం నాకు ఇష్టం లేదు స్టార్టింగ్లో, ఇంట్లో వాళ్ళు తెలిసిపోయిద్దేమో తన ఫేస్ చూపిస్తే అని చెప్పి నేనేం చేశానంటే, సరే తన ఫేస్ని చూపించకుండా బ్యాక్ సైడ్ తిప్పేసి నా ఫేస్ ఒకటి కనిపిస్తాడు మేనేజ్ చేసుకొని ఆ టిక్టాక్ వీడియో చేసాము. సో అది కాస్త వన్ డేలోనే 1 మిలియన్ వెళ్ళిపోయింది. సో నేనే షాక్, ఏంది నా వీడియో ఇంతగానో పోయింది వ్యూ ఫస్ట్ టైం అని చెప్పేసి షాక్. సో అది సెకండ్ వీడియో చేసాము. అలా థర్డ్ వీడియో, ఫోర్త్ వీడియో అది కాస్త వైరల్ అయిపోయింది. సో అమ్మాయి ఎవరనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సో అది అలా ఒక ట్రెండ్ అయిపోయింది. దాన్ని చూసి చాలామంది ఇలా ఫేస్ తిప్పేసి ఇది ఆప్షన్ బాగుందని చెప్పేసి అమ్మాయి ఫేస్ కనిపించకుండా చాలామంది లవర్స్ కూడా ఇలా చేశారు. సో అలా అలా చేసిన తర్వాత ఎప్పుడైతే మా ఇంట్లో తెలిసిందో అప్పుడు తన ఫేస్ రివీల్ చేసేసి ఇన్స్టాగ్రామ్, ఆ తర్వాత యూట్యూబ్ నుంచి అలా ఫేమ్ అనేది. ఇన్స్టాగ్రామ్లో ఏదన్నా పిక్ పెట్టాలన్నా కూడా ఈయన షాడో పిక్ పెట్టేవాడు నాది. ఓకే, కనిపించకుండా అంటే ఐఎమ్ కమింగ్, రేపు హైదరాబాద్ వస్తున్నా. యాక్చువల్గా వీళ్ళది నల్గొండ, మాది హైదరాబాద్ కదా. సో అక్కడ నుంచి ఏదన్నా రావాలి అన్నా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాలన్నా ఐఎమ్ కమింగ్ బేబీ అని చెప్పేసి షాడో పిక్ పెట్టేవాడు నాది. సో నా ఫోటో అయితే ఎప్పుడు రివీల్ చేయలేదు. అండ్ ఒకవేళ రివీల్ చేస్తుంటే నా నుంచి ప్రాబ్లమ్స్ వచ్చేవేమో, లైక్ ఫ్యామిలీ నుంచి ఇప్పుడే ఎందుకు వీడియోస్ అని. కానీ రివీల్ చేయకపోవడమే అప్పుడు మంచిగా అయింది. అది కాస్త చాలా ఫేమ్ వచ్చింది. అదే టిక్టాక్ నుంచి ఇన్స్టా, ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్ కన్వర్ట్ చేసుకున్నాం. అంటే ఇక్కడున్న ఫాలోయింగ్ ని అక్కడికి తీసుకెళ్ళి అక్కడున్న ఫాలోయింగ్ తీసుకొచ్చి ఫైనల్ యూట్యూబ్ లో గేదర్ చేసాం. అదే యూట్యూబ్ లో మీకు ఫస్ట్ బాగా రీచ్ వచ్చిన వీడియో ఏది? ఫస్ట్ కవర్ సాంగ్ చేసాం అలా వైకుంఠపురం. సో అలా వైకుంఠపురం సాంగ్ ఒకటి చేసాము. సో అది కాస్త స్ట్రైక్ పడింది మా మీద, మాకు తెలియక చేసాం అనమాట. అంటే వేరే వాళ్ళ సాంగ్ వాడద్దు కదా, సో అది కాపీరైట్ వాడడం వల్ల చేసిందంతా వృధా అయిపోయింది. బట్ సబ్స్క్రైబర్స్ వచ్చారు, మానిటేషన్ అయిపోయింది ఛానల్ అంతా ఓకే. సో తర్వాత ఏం చేయాలన్నా ఒక ప్రాంక్ వీడియో చేసాము. సో అది కాస్త 8 lakh సంథింగ్ ఏమి వెళ్ళింది. సో దాంతో మాకు మానిటేషన్ అయిపోయింది, ఛానల్ సక్సెస్ అయిపోయింది, సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నారు. సో ఎందుకు ఆపడం, దీన్ని వ్లాగ్స్కి కన్వర్ట్ చేద్దామని చెప్పి సాంగ్స్ నుంచి వ్లాగ్స్కి వెళ్ళాం. ఓకే, వ్లాగ్స్ కి మీకు కాపీరైట్ పడే ఇష్యూ లేదు? ఏది ఒక్కసారి ఆ ప్రాంక్ గురించి మీరు చెప్తారా? మీకు గుర్తుందా ప్రాంక్? గుర్తుంది, చెప్తారా పోని? ఏం ప్రాంక్? మీరు కొంచెం మీరు పార్క్ చేయండి మీ బండిని. ఏం ప్రాంక్ అంటే నాకు కూడా తెలియదు, చెప్పాలా? సాయి ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు కదా లవ్ అని చెప్పి. చెప్పను గుర్తుంది. సో అమ్మాయి ప్రపోజ్ చేసినట్టు కొంచెం ఓవర్ గా బిహేవ్ చేసినట్టు నాకు అనిపించింది. జానుకు బ్యాడ్ ఫాలోయింగ్ రావద్దని చాలా కష్టపడి మరి ఎడిటింగ్ చేశాను నేను. ఎడిటింగ్ ఇస్ కేరింగ్ అన్నమాట, ఎడిటింగ్ కాపాడేసింది. కానీ అమ్మాయి ఓవర్ గా బిహేవ్ చేసింది అనిపించింది, ఎందుకు ఇలా చేస్తుంది అనే ఫీలింగ్. అంటే సొంతం వాళ్ళ ఫ్రెండే పక్కన ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా సేమ్ అనిపిస్తుంది కదా అని. అంటే మరి ప్రాంక్ కదా, ఇంకో ప్లేస్ లో అలా చేయొద్దు కదా అని. మినిమం ఉండాలి కదా, గట్టి కొట్టేసిన సందర్భంలో కొంచెం ఓకే. అంటే నాని కాపాడాడు ఆ అమ్మాయిని, నాకు అదే కోపం. ఇంకా అప్పుడు కూడా నాని అమ్మాయిని కాపాడుతున్నాడు, కొడుతుంది కొట్టేస్తుంటే మీకేమైనా మళ్ళీ నేను పోయి. మీ లవ్ స్టోరీకి వద్దాము. ఇంట్లో ఈయనింట్లో మీరే చెప్పారు, మీ ఇంట్లోనే మీరే చెప్పారు, సో అంత అర్జెంట్గా ఎలా చెప్పాల్సి వచ్చింది? ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంత అర్జెంట్? ఇప్పుడు మనం లవ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మన పేరెంట్స్ అడుగుతారు నార్మల్గా. ఇప్పుడు ఈయన రాజాను బయటికి వెళ్దామన్నా కూడా నేను ఇంట్లో చెప్పుకోవాలి. అట్లా ఒక్కసారి అబద్ధం ఆడతా, రెండుసార్లు అబద్ధాలు ఆడతా. అండ్ ఇంకోటి ఇంట్లో బ్రదర్స్ ఉంటే సిచ్యువేషన్ తెలుసు కదా, వాళ్ళకి ఇష్టం ఉండదు ఏ అక్క ఏ సిస్టర్ అయినా అట్లా చేయడం ఇష్టం ఉండదు. సో మళ్ళీ వాడికి బయట ఎవరో చెప్పే బదులు నేనే పేరెంట్స్కి చెప్పేస్తే అయిపోతుంది. అండ్ యాక్చువల్గా ఏంటంటే మా ఫాదర్ ఎక్స్పైర్డ్ అండ్ మా మమ్మీయే కదా ఇంకెవరికి చెప్తా అని చెప్పేసి నేను మా ఇంట్లో చెప్పాల్సి వచ్చింది. అంటే లైక్ ఫ్రెండ్స్తో వెళ్తున్నా ఎందుకు అబద్ధం మమ్మీకి అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి డాడీ చనిపోయినప్పటి నుంచి ఆమెనే చూసుకుంది, నాకు నమ్మకం మా మమ్మీ యాక్చువల్గా నాతో ఫ్రెండ్లా ఉంటుంది. ఏమని ఉంటే చెప్పు బేటా అని డైరెక్ట్ అడుగుతుంది, కానీ ఏం నన్ను కొట్టడం ఇలాంటివి ఏం చేయదు. కాబట్టి నాకు
మంచి హోప్ అనిపించింది. అయినా మా మమ్మీ నాకు ఏది కరెక్ట్ అనేది చెప్తుంది కదా నేను చెప్పిన తర్వాత అని. అంటే మా మమ్మీకి నానిలో నచ్చిన బిహేవియర్ ఏంటంటే ఎవరితో మాట్లాడు, సైలెంట్. ఓకేలే మా కూతుర్ని బాగా చూసుకుంటాడు, మా కూతురు బాగా అరుస్తుంది అని చెప్పేసి మా మమ్మీ ఫీలింగ్. సరే ఇంకా యాక్సెప్ట్ చేసేసింది మమ్మీ కూడా ఫస్ట్ వద్దన్నది, ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఇప్పుడు ఎందుకు యాక్చువల్గా అన్నది. కానీ మమ్మీ లాస్ట్లో ఇంకా ఓకే అయిపోయింది. ఇంకా వాళ్ళ ఇంట్లో అంటే బై మిస్టేక్లో అది బై మిస్టేక్ అయిపోయింది. వెళ్ళిప్పుడమ్మా అంటే నానియే చెప్పాలంటీ అన్న. ఏం చదువుతున్నావు అమ్మాయి అంటే ఇలా ఇలా అయిపోయింది ఆంటీ అంటే మరి నీ పెళ్ళెప్పుడు అన్నదంట, నీ అన్నదంట నాకు నీ పెళ్ళెప్పుడు అని వినిపించింది. సో ఆంటీకి తెలిసేమో అనుకొని నేను మీ అబ్బాయి ఒప్పుకున్నప్పుడే అన్నా. ఇంకక్కడే మైండ్ బ్లాక్ ఏంటి నాకు అర్థం కావట్లేదు ఎందుకు చూస్తుందా. తర్వాత చెప్పాక ఓహో ఇదే మ్యాటర్ అనుకుంది అని జంప్. సో ఫైనలీ మమ్మీ కూడా ఒక హోప్ ఇచ్చేసింది, అమ్మాయి మంచిది వదిలేకు, వదిలేస్తే బాగోదు, నేనే నిన్న రివర్స్లో నేను పెడితే పోలీస్ కేసు నీ మీద అన్నట్టు మాట్లాడింది. సో దాంతో నాకు భయం వేసి ఓకే లేదు లేదు నేను అలా ఏం చేయను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఒక హోప్ ఇచ్చి ఇక టూ సైడ్స్ ఒప్పుకొని ఒప్పుకున్న తర్వాతే ఇంట్లో ఒప్పుకున్నాక గ్రాండ్గా మ్యారేజ్ చేసి 2 ఇయర్స్ ముందు అనుకుంటా ఇది కదా 2022 21 22 మధ్యలో. మామూలుగా నేను కనెక్ట్ అవుతాను మీతో మీరు చెప్పేటప్పుడు ఇందాక. నాకు కూడా మా డాడీ అంటే ఒక మర్చిపోలేని ఎమోషన్ అనమాట. ఫాదర్ అంటే ఎప్పుడు జరిగింది ఇది? 2012 మా డాడీ ఎక్స్పైర్ అయింది. ఓకే అంటే ఏం చేస్తుండేవారు మీ ఫాదర్? మెకానిక్, బస్ మెకానిక్, గవర్నమెంట్. గవర్నమెంట్? ఓకే. ఏమన్నా యాక్సిడెంట్ అర్థం? లేదు, డ్రింక్ ఇంకా బాగా చేసి. మంచి బెస్ట్ మెమరీస్ ఏమున్నాయి మీ ఫాదర్తో? యాక్చువల్గా అంత మెమరీస్ ఏం లేవు, ఎందుకంటే అప్పుడు ఎక్కువ మా డాడీ ఇంకా ఎక్కువ తాగేవాడు కదా. సో మా మమ్మీ ఎక్కువ అంత మాట్లాడిన చదువుకోండి ఎందుకులే అని పిల్లల్ని కొంచెం పెట్టేసాను మమ్మీ. ఇంకా డాడీ డాడీతో కొన్ని ఉన్నాయి అంటే కొన్ని కొన్ని లైక్ షాప్స్కి అయినా చిన్న చిన్నవే ఉన్నాయి, అంత పెద్ద పెద్దవి ఏం లేవు. ఎందుకంటే మేము చాలా మిడిల్ క్లాస్, సో ఎక్కడికి వెళ్ళా అంత లేదు. మా పేరెంట్స్ని ఇక్కడికి తీసుకెళ్ళండి అక్కడికి తీసుకెళ్ళని ఎప్పుడు అడగలేదు, ఎందుకంటే మేబీ మా ఫ్రెండ్స్ కూడా మాలాగే ఉన్నారు మిడిల్ మిడిల్. సో అందరం ఇక్కడే కనెక్ట్ అయిపోయినా, ఫ్రెండ్స్తోనే ఎక్కువ ఎంజాయ్మెంట్ చేశాను. ఫాదర్తో అంటే అంత ఇంకా డాడీతో ఇంట్లో ఉండడం, అప్పుడు కొన్ని కొన్ని మాట్లాడుకోవడం, చిన్న చిన్న విషయాలు అంతే. కానీ మనకి ఎప్పుడు కూడా నేను కూడా ఇప్పుడు మా ఫాదర్తో చాలా మాట్లాడుతుంటా, ఆయన లేకపోయినా కూడా. మీకు కూడా అలా అనిపిస్తుందా మాట్లాడుతూ ఉంటారా ఇలా నేను మన ఎవరో కిర్రాక్ నాని ఆఫీషియల్ లవ్ చేశాను అలాంటి? నాకు భయం వేస్తుంది, అమ్మో ఇప్పుడు ఉండుంటే ఎంత కొట్టేవాడు అమ్మో అని చెప్పేసి కొంచెం భయం ఉంటుంది. డాడీ అంటే ఎంతైనా, డాడీ అంటే ఒక రెస్పెక్ట్తో కూడిన భయంతో కూడిన అలాంటివి కూడా ఉంటాయి. జాను వ్లాగ్స్ ఎట్లా చేస్తుంది నిజాయితీగా చెప్పు. బాగా తిట్టించుకుంటుంది. నేను జానుతో ఒక వ్లాగ్ చేస్తున్నంటే ఒకటి నేను తిడతా ఉంటా లేదా తను తిడతా ఉంటుంది. ఎందుకు నేను తిట్టడం వల్ల తను తిడతా ఉంటుంది. నేను ఎందుకు తిడతా అంటే పర్ఫెక్షన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్లాగ్ స్టార్ట్ చేసిన అంటే దాని ఎండ్ అయ్యేదాకా ఒక పర్ఫెక్షన్ ఉండదు. చేసేద్దాంలే అని చేస్తుంది. ఎందుకంటే వెళ్ళిపోతుంది, ఫ్లో లో వెళ్ళిపోతుంది. ఆపమ్మా ఇక ఆపు అంటే అక్కడ దాకా ఆపదు. ఆమె అనుకునేది ఆమె చెప్పేది అంత చెప్పేదాకా. ఎడిటింగ్ లో నాకు ఎంత ఇబ్బంది అదే కదా, అది నా బాధ. సో ఆ విషయంలో కొంచెం తిట్టుకుంటా వ్లాగ్ చేస్తాం. అయితే ఒకరోజు ఏమైందంటే ఇలానే ప్రతిసారి ఎడిట్ చేయాలి నా వల్ల కదలే సరే అని చెప్పి అది పెట్టేశా. మేము తిట్టుకుని అన్నీ పెట్టేశా. అది కాస్త బాగా హైప్ వచ్చింది ఆ వీడియోస్. చాలామంది చాలా ఫన్ ఉంది. సో ఇలానే మీరు తిట్టుకుంటే చేయండి. సో అలా కూడా వీడియో చేసాం. కెమెరా, ఎడిటింగ్, థంబ్నైల్ చాలా క్రూషియల్. అన్నీ మీరే? అన్నీ. సో మన హీరోయిన్ గారు జస్ట్ వచ్చి అలా డైలాగ్స్ చెప్పేసి వ్లాగ్ చేస్తారు అన్న ఎంత కష్టం తెలుసా అన్న? ఇంట్లో ఇప్పుడు మన ఇంట్లో వీడియోస్ తీసుకున్నప్పుడు ఆ లైట్స్ ఆన్ చేసేటప్పుడు నాకు ఎంత చెమటలు వస్తాయి తెలుసా అన్న? ఇంట్లో పని చేసుకొని వీడియోస్ చేయాలి అని అంటే కూడా అదొక నాని వీడియో వేస్తాడు, ఎడిటింగ్ చేసుకుంటాడు. ఓకే, ఆయనకి నిద్ర లేకపోతే ఉండగలుగుతాడు, నేను ఉండలేను. నా హ్యాబిట్స్ నేను మార్చుకోలేను, హాబీస్ స్లీపింగ్ ఎక్కువ నాకు. సో అంటే వీడియోస్ చేయాలి, మళ్ళీ దాన్ని ఎడిట్ చేయాలి, ఎడిట్ చేసి మళ్ళీ థంబ్నైల్ చేసి అప్లోడ్ చేసేసరికి ఒక వీడియో చేయడానికి ఒక 1 అవర్ షూట్ సరిపోతుంది. దాన్ని ఎడిటింగ్లోకి తీసుకెళ్ళి ఎక్స్పోర్టింగ్ చేసి అంతా చేసేసరికి ఆల్మోస్ట్ 1.5 డే. బాప్రే, 1.5 డే పడుతుంది. సో ఇక అలానే కానీ 2 ఇయర్స్ ఇక తప్పదు చేయాలి. మన ఫాలోయింగ్ ఉంది, మనకు ఒక ఫేమ్ వచ్చింది, మనకంటే ఒక ఫ్యామిలీ క్రియేట్ అయింది. సో అది పోగొట్టుకోవడం ఎందుకు అనే ఉద్దేశంతో చేసుకుంటూ పోవడమే తప్ప అలానే ఇక ఫోటోగ్రఫీ మెయింటైన్ చేసుకుంటా నా పర్సనల్గా. అది చేసుకుంటూ ఇది లైఫ్ లీడ్ చేసుకుంటూ అలా అలా వెళ్ళిపోతుంది. యాక్చువల్గా స్టార్టింగ్లో ఎక్కువ ఫోటోగ్రఫీ దానిపైన వెళ్ళిపోయాడు, కాకపోతే అప్పుడు ఎక్కువ అంటే
ఇట్లానే గుర్తుపడుతున్నారు. చాలా కొంచెం ఇబ్బంది ఉంది వర్క్ చేయడం అని. చాలా అంటే ఒక 5-6 మంత్స్ వరకు కంటిన్యూగా వెళ్ళిపోయాడు షూట్స్కి కూడా. కానీ ఇప్పుడు ఇంకా మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేసాం. యాక్చువల్గా ఆ షూట్స్కి వెళ్ళిన గ్యాప్లో వీడియోస్ ఆపేసాం యూట్యూబ్లో. ఒక 6 మంత్స్ వరకు వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు. ఇంకా ఛానల్ అంత చూడలేదు మేము. సో బై ప్రొఫెషన్ మీరు ఏంటి? నానే ప్రీవెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. ప్రీవెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. ఓకే. ప్రీవెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అంటే ఫస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఉండే. సో అది కాస్త ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అయిపోయింది. యాక్చువల్గా నేను సినిమాటిక్ డివోపీ చేస్తూ ఉంటాను. ఓకే. సో అలా సో నాకు అందుకనే కెమెరాస్ మీద, ఇంకోటి ఎడిటింగ్ మీద, థంబ్నైల్స్ మీద టచ్ ఉందన్నమాట. సో నేను అది ఇక్కడ యూజ్ చేశాను యూట్యూబ్. అవును, రెండు విధాలుగా నాకు ప్లేస్ అయిపోయింది. కానీ చాలా మార్నింగ్ నేను 6కి లేచినా కూడా ఇంకా ఎడిటింగ్ చేస్తూనే ఉంటాడు నైట్ అంతా. వామ్మో. ఒక్క ఒక వీడియో ఇప్పుడు స్టార్ట్ చేస్తే అది అయిపోగొట్టేస్తాడు. ఇంకెళ్ళి ఈ ఫస్ట్ ఒక రూమ్ లో ఎడిటింగ్ ఫోన్ లోనే కాబట్టి చేసుకుంటాడు. ఇంకెళ్ళి మళ్ళీ సిస్టమ్ దగ్గర థంబ్నైల్స్, అది చాలా కూడా ఈజీగా ఒక 1 అవర్ ఈజీగా ఉంటది. ఎక్కువనే పడుతుంది అసలు. ఇంకా ఏంటంటే చాలా స్లో అన్నమాట. డిటైలింగ్ తో డెడికేషన్ ఉంటది అన్నమాట మా వర్క్ మీద. సో అలా చాలా టైం తీసుకుంటాం. అంటే కొన్ని కొన్ని అయితే మార్నింగ్ నైట్ స్టార్ట్ చేసేసి 7-8 స్టార్ట్ చేసేసి మార్నింగ్ 7-8 o'clock కి అయిపోయింది. మళ్ళీ ఆ డే 4 o'clock అప్లోడ్ చేసేది. అంత కష్టపడి ఒక్కనే చేసుకుంటా. ఇప్పుడు 2 ఛానల్స్ అని. సో ఇప్పుడు కొంచెం ఈ మధ్య కొంచెం రిస్క్ తీసుకోకుండా కొంచెం నిదానంగా. అందుకే వీడియోస్ అందరూ అడుగుతారు అనమాట, ఎందుకంటే వీడియోస్ మీరు తొందరగా పెట్టుకుంటున్నారు కదా, పెట్టండి. నాకు ఏం టీమ్ లేదు, నేనే ఒక్కనే చేసుకోవాలి కాబట్టి. సో కొంచెం టైం పడుతుంది. సో అదనమాట, అందరికి అదే చెప్దామని ప్రతిసారి అనుకుంటే. సో మీ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళకి కూడా ఒకటి అర్థమవుతుంది. సో వాళ్ళకి అర్థమవుతుంది, ఇప్పుడు అర్థం చేసుకుంటారు. మీరు కుల్లు మనాలి హనీమూన్కి వెళ్ళొచ్చారు కదా, అది ఎలా ఉండేది ట్రిప్? వెళ్ళే ముందుకి ఏంటంటే ఒకసారి వెళ్తే బాగుండేది అని ఫీల్ అయ్యాము. వెళ్ళాక ఏం ఫీల్ అయ్యిందంటే ఇంకోసారి జానంతో పోవద్దు. అంటే అట్లా కాదు, జానం తీసుకొని పోవద్దు, పోతే ఒక్కనే పోవాలి. స్లిప్ అయిపోయి అలా పోవాలి అని అనుకున్నాను. ఎందుకంటే తను నాకు తెలీదు కోల్డ్కి, అంటే చలికి తట్టుకోలేదు అని నాకు తెలీదు. అసలు వెళ్ళిన 6-1 week మొత్తం తను రూమ్లో ఉంటే బయటికి రాదు, కార్లో ఉంటే కార్ నుంచి బయటికి రాదు. సో వెళ్ళిన లొకేషన్స్ ఏం చూడకుండా అన్ని అటు ఇటు వచ్చేసి కార్లో. సో తనకేం బేసికలీ చలి పడదు. తన తట్టుకోలేకపోయినా అసలు చాలా చలి ఉంది అసలు అక్కడ. ఏ రాజస్థాన్ తీసుకెళ్ళాలి ఇవ్వండి. అమ్మో, ఎండకి ఎండ అంటది. ఏం కావాలి నీకు, ఎండ వద్దు. మన హైదరాబాద్ చాలు. వెళ్ళిపోదాం, మన హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఏడవడం ప్రతి డే ఏడవడం అక్కడ. అందరు చూసి ఏంది ఇంత హ్యాపీగా లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. కొంచెం ఫోటో దిగేటప్పుడు ఒకటి ఇట్లా అంతే, జస్ట్ ఫోటో స్మైల్ అంతే. కానీ ఓకే, మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది అక్కడికి వెళ్ళినాక. ఎందుకంటే హార్స్ ఎక్కాను నేను. హార్స్ ఇక్కడ ఎక్కింది హిల్ మీద. సో అదొకటి హార్స్ ఎక్కాను. యాక్చువల్గా ఏంటంటే నేను ఎక్కిన అది కూడా ఏడ్చుకుంటూనే ఎక్కాను. సర్లే ఇంకా దాన్ని పట్టుకొని ఉన్నా అతనేమో నన్ను ఎందుకు ఏడుస్తున్నావు చిన్నపిల్లవా అని అంటున్నావు. అవును చిన్నపిల్లనే. నేను చిన్నపిల్లని కాకపోతే ఏంటి నాకు ఇంకా అని నేను ఫీల్ అవుతున్నాను. యాక్చువల్గా ఏంటంటే వెళ్ళే దారిలో చాలా హార్స్లు వెళ్తున్నాయి మన పక్క నుంచి. ఒక పర్సన్ పడిపోయారు, ఇంకా నాకు ఇక దిగాలన్న ఫీలింగ్ వస్తుంది. ఆ హార్స్ పడిపోయింది, ఆ పర్సన్ పడిపోయింది. అంటే అంత ఫాస్ట్గా అవి లైక్ స్టోన్స్ ఇట్లా ఉన్నాయి మెట్లు ఎక్కడానికి. సో అవి కాలు జారిపోయినాయేమో, నాకు ఇంకా అదే టెన్షన్ అయింది. అమ్మ ఇక్కడికి అనవసరంగా వచ్చిన పడిపోతేనేమో, పడిపోతేనేమో అని చెప్పేసి. మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అక్కడ. అంటే అదేదో ఎక్కాక జిప్లైన్ ఎక్కాం. అదైతే అబ్బో, అక్కడైతే అందరు నన్ను విచిత్రంగా చూస్తారు. పేర కపుల్స్ కి నేను ఒక చిన్న పిల్లలు చేసి అని జాయిన్ చేసింది. అవి చూసి వావ్ అనుకుంటుంది. అక్కడ ఎంత లేదు వావ్ కాదు, అసలే అందరు నన్ను గుచ్చి గుచ్చి చూపిస్తారు. అమ్మాయి చూడు, అమ్మాయి చూడు. అసలు ఎట్లా ఏడ్చానంటే అది ఎంత లో అయింది తెలుసా అన్న. అసలు అబ్బో, మా మమ్మీ మా అమ్మమ్మ మా పేరెంట్స్ అందరు ఫోన్ చేశారు ఆ వీడియో పెట్టాక. మా పాపను ఎందుకు అలా ఎక్కించాము పాపం, ఇంకోసారి అలా ఎక్కియకో అని చెప్తున్నారు. నేను ముందే చెప్పాను నాకు పడవు. యాక్చువల్గా నేను అంత అనుకోలేదు అన్న. ట్రైన్లో వెళ్ళాము అక్కడికి. నాకు యాక్చువల్గా ట్రైన్ కూడా నేను ఎప్పుడు ఎక్కలేదు, అదే ఫస్ట్ టైం ఎక్కాను. చిన్నప్పుడు ఎప్పుడు ఎక్క గుర్తులేదు. ఇక మళ్ళీ అక్కడ ఎక్కిన తర్వాత అమ్మో అంతా కొంచెం అన్కంఫర్టబుల్ అనే అనిపించింది. ఇంట్లో ఉండడమే బెస్ట్ అనిపించింది అన్నిటికీ. ట్రైన్స్ పడవు, బస్సు పడదు, డాగ్స్ అంటే చాలా భయం, మొత్తం ఫోబియా. ఎలా బ్రో కార్ కొనుక్కుందాం అంటే ఆటో కొనుక్కుందాం అంటే వస్తువులే డ్రెస్సెస్ అయినా
ఏంటంటే శారీస్ కి సంబంధించిన కలెక్షన్స్ చాలా ఉంటాయి. తనకు బేసికల్లీ శారీస్ వేసుకోవడం చాలా ఇష్టం అన్నమాట. సో ఇక చైన్స్ అవే ఉంటాయి బ్యాగ్స్. ఇప్పుడు ఈరోజు తెచ్చుకున్న బ్యాగ్స్ లో తను వేసుకొచ్చిన శారీకి అప్పటికప్పుడు ఏదైనా చేంజ్ చేయాల్సి వస్తుందేమో అని ఒక బ్యాగ్ తెచ్చింది. ఆ బ్యాగ్ నేను అలా పెట్టి లాక్ వేసేసి వచ్చేసా. అందుకే ఇందాక ఇవ్వను అంటున్నాడు. కాస్ట్యూమ్ బాగుంది మా జాను. అలా ఐదు మార్కులు పడ్డాయి. థ్యాంక్స్ బటర్ఫ్లైలా ఉంది. అయితే బ్రో, నీ ప్రతి వీడియోకి ముందు ఒకటి వేస్తావు, మై స్ట్రెంగ్త్, మై సపోర్ట్, మై మదర్ అని చెప్పి. దాని గురించి చెప్పు. అమ్మలా అంటే ఏం లేదు, అంటే దీనికి ఏం చెప్పాలో కూడా తెలియదు నాకు. అంటే నాకు ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి ఎవరికైనా సరే మమ్మీ హీరో, డాడీ హీరో, మమ్మీ హీరోయిన్ అంటారు కదా. సో నా లైఫ్లో ఇక మమ్మీ తనే అనిపిస్తుంది. సో మనం పెంచి పెద్ద చేసి ఈ స్టేజ్ దాకా మనం ఎంతవరకు వచ్చినామంటే వన్ ఆఫ్ ది రీజన్ కదా. సో అందుకని నేను ప్రతి వీడియోకి నాది ఇలా ఉండాలి, మై స్ట్రెంగ్త్, మై సపోర్ట్, మై మదర్ పుష్ప అని. సో మా మమ్మీ పేరు ఉండాలి అని ఒక చిన్న రీజన్తో అలా. ఆ వీడియో చూసాము, మీ ఇద్దరు లవ్ యాక్సెప్ట్ చేశారు, మీ మదర్ కూర్చుని మాట్లాడారు మీ ఇద్దరు మధ్యలో. ఎప్పుడైనా అమ్మకి కొడుకు చాలా మంచి ఎమోషన్ బాండింగ్ ఉంటుంది, కానీ ఎప్పుడైతే లవ్ మ్యాటర్ చెప్తామో అక్కడ స్టార్ట్ అవుతుందండి సీరియల్, ఒక డ్రామా. కానీ మీ మదర్ అలా కాదు, చాలా పాజిటివ్గా వామ్గా వెల్కమ్ చేశారు మా జానుని. దాని గురించి చెప్పండి. నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తెలీదు, బట్ జాను చెప్పిన తర్వాత నాకు అంటే కొన్ని జాగ్రత్తలు చెప్పింది, ఇలా మంచిగా ఉండు, మ్యారేజ్ చేసుకోండి అది ఇది అని చెప్పింది. కానీ నేను చాలామంది అంటుండే పెళ్ళిన తర్వాత ఒక అత్త కూడలు గొడవలు చూసి నువ్వు తట్టుకోలేరు అది ఇది అని చెప్పి మా ఫ్రెండ్స్ చెప్పారు చాలామంది. నేను అంత పట్టించుకోలేదు ఇట్లే. అదే నేను ఇప్పటిదాకా స్టిల్ నో, ఇప్పటిదాకా వీళ్ళిద్దరిని చూసి అనుకుంటా ఎప్పుడైనా ఒక్కసారైనా గొడవ పడితే చూద్దామని. అస్సలు పడదు మా మమ్మీ మా జాను, అసలు గొడవలనే ఉండవు. రివర్స్లో నన్ను ఇప్పుడు తను ఏమన్నా నన్ను అన్నది అనుకోండి, నేను మా మమ్మీ చెప్పింది అనుకో, రివర్స్లో నన్ను అంటది. లేదా తను నా గురించి చెప్పి నాకు ఫోన్ చేసి మళ్ళీ తిడతా తప్ప వాళ్ళిద్దరు ఇప్పుడు గొడవ పడ్డా నేను చూడలే. చాలా లక్కీ బ్రో ప్రభాస్ కంటే నువ్వు. ఎందుకు బాహుబలిలో ప్రభాస్ తచ్చుకోలేకపోయాడు? అట్లా కాదు, అంటే గొడవడి ఇప్పుడు అలా అందరు జరిగినట్టు జరిగితే కొంచెం సరే అందరు జరుగుతుంది, మనకే మన లైఫ్ లో కూడా అదే జరుగుతుంది అనిపిస్తుంది. కానీ వీళ్ళు గొడవ పడకుండా కలిసేసి అలానే ఉంటే నైస్. లవ్ లైఫ్, మ్యారీడ్ లైఫ్ ఎట్లా, ఏంటి డిఫరెన్స్, మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా జాన్? అంటే అంతే ఏం కనిపించట్లేదు, ఎందుకంటే మేము ఫస్ట్ నుంచే మంచిగా సేమ్ ఉండేవాళ్ళం. అంటే ఒక యాక్టింగ్ అనేది అయితే ఏం చూపించుకోలేదు. లైక్ లవర్స్ ఫస్ట్లో ఎలా ఉంటారంటే కొన్ని షేర్ చేసుకోరు, మ్యారేజ్ అయిన తర్వాతే కొన్ని కొన్ని చెప్తారు. సో మేము బిఫోర్ మ్యారేజ్ మా పేరెంట్స్ని ఒప్పించుకోవడం వల్ల మేము అన్నీ మాట్లాడేసుకొని, సో మాకు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది. అండ్ అప్పటికన్నా నిజం చెప్పాలంటే ఇప్పుడే హ్యాపీగా ఉన్నాం. అంటే ఒక రెస్పాన్సిబిలిటీస్ అన్ని తెలిసి వచ్చాయి. అప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఏముంటది, లవ్ తిరగాలి, వెళ్ళాలి అనేది ఉంటది. సో ఇప్పుడైతే అవన్నీ ఏవి లేవు, చాలా కూల్గా ఉంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే మంచి ప్లాన్, మంచిగా ఏదైనా చేయాలి అంటే ఒక ప్లాన్ ఉంది, అంతే. లవ్ టైంలో ఏంటంటే నో రెస్పాన్సిబిలిటీస్. మనకి ఒక సపోజ్ మన కాడ ఒక 10,000 ఉన్నాయనుకో, 10,000 ఖర్చు పెట్టేయాలి, తిరిగేసేయాలి. ఇప్పుడు అదే 10,000 ఉన్నాయి అనుకో, 50% సేవింగ్, 50% ఎంజాయ్మెంట్. సో అలా మళ్ళీ ఆ 50% ఎంజాయ్మెంట్లో 30% పక్క తీసి ఇంట్లోకి కావాల్సినవి. సో ఇలా బాధ్యతలు అంటారు కదా, సో అవి తెలిసి వచ్చాయి ఫస్ట్ ఏంటంటే. సో ఎలా బతకాలి, ఎలా బతకకూడదు అనేది తెలిసి వచ్చాయి. మనము ఫైనాన్స్ థింగ్స్ దగ్గరకు వచ్చాం కాబట్టి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి కదా చాలామందికి. ఒకటి సొసైటీలో ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసే వాళ్ళకి ల్యాక్స్లో వస్తుంది అని చెప్పి. మామూలుగా బ్రో ప్రీ వెడ్డింగ్ ఒకటి మంత్లీ ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వస్తాయి, చాలా వస్తాయి. ఒకటి వస్తాయి, లేకపోతే ఒక 5 అలా కూడా వస్తాయి. కంపల్సరీ మీరు అన్నట్టు ఒకటే కాదు, 2, 3, 4, 5, 6, 7, 8 కూడా వస్తాయి మామూలుగా పర్ మంత్. అయితే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నా వర్క్ చెప్పుకుంటాను. ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది నార్మల్గా వెడ్డింగ్ షూట్స్ చేయొచ్చు, బర్త్డే షూట్స్, బేబీ షూట్స్ చాలా ఉంటాయి. సో అవుట్డోర్కి వెళ్ళి చూసే షూట్స్ అన్ని అవుట్డోర్ షూట్స్ అంటారు. సో నేను అవి బేసికల్లీ డిఓపి చేస్తాను వాటికి. ఒకసారి డిఓపి సినిమాటిక్ వీడియో తీస్తే నాకు 10,000 ఇస్తారు. కాకపోతే నాకేమైపోయిందంటే వెడ్డింగ్ షూట్స్ ఇప్పుడు మంచిగా ఉండదు, ఒక వీక్ వచ్చేసరికి 60,000, 70,000, 80,000 దాకా సేవ్ చేసుకుంటుంది. బట్ ఏంటి అంటే ఫేమ్ ఏదైతే ఉందో నాకు అది చాలా అడ్డుపడిపోయింది. నేను వెళ్ళేది నా ప్రోగ్రామ్ పని మీద నేను వెళ్తాను. సో నేను వెడ్డింగ్స్లో ఏంటి నేను చేయాల్సింది షూట్ చేయాలి. సో అక్కడ ఉండేవాళ్ళందరూ నన్ను గుర్తుపట్టేసరికి నాకు కొంచెం షై ఫీలింగ్తో, మనం చేయాల్సిన వర్క్ చేయలేక పాపం వాళ్ళు వచ్చి అన్నయ్య అన్నయ్య అంటుండే, అటు కాకుండా ఇటు కాకుండా. నేను ఏం చేశాను అప్పుడు ఒక స్టాప్ తీసుకున్నా. సో అప్పటిదాకా నేను యూట్యూబ్ వీడియోస్ చేయలేదు, చేసేసి ఆపేసా.
తర్వాత నేను ఫోటోగ్రఫీకి వెళ్ళిపోయా మళ్ళీ. ఫోటోగ్రఫీ వీడియోస్ చేసుకుంటూ అంటే కరోనా టైం ఏదైతే ఉందో సో అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కరోనా అయిపోయాక నేను మళ్ళీ నా ఫోటోగ్రఫీకి వెళ్ళిపోయాను, ఈ యూట్యూబ్ అనేది పక్కా పెట్టేశాను. సో అక్కడ నేను చేసుకుంటూ అలా చేస్తుంటే అవ్వట్లేదని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేశాను. సో ఫోటోగ్రఫీ తగ్గించేసా ఆల్మోస్ట్, వెడ్డింగ్ షూట్స్ అని తగ్గించేసా. సో ఇబ్బంది అయిపోతుంది అవ్వట్లేదు అని. సో ఆ తర్వాత అవుట్డోర్ షూట్స్ ఏదైతే ఉన్నాయో వాటి వరకు వెళ్ళి చేసుకుందామని ఫిక్స్ అయ్యి అవి ఉన్నప్పుడు అవి వెళ్తాను, ఇంకా యూట్యూబ్ కంటిన్యూ చేస్తుంటున్నాను. ఓకే, యూట్యూబ్లో మీది ఎంత ఫ్రీక్వెంట్గా వేస్తుంటారు వీడియోస్? అస్సలు ప్లాన్ ఉండదు, ప్లాన్ అస్సలు ఉండదు. మంత్లీ మ్యాక్స్ 6 వీడియోస్ ఒక్కొక్కసారి. అంతో ఇంతో చెప్పుకోవాలంటే లాస్ట్ టైమ్స్ లాస్ట్ 2 మంత్స్ కొంచెం బెటర్ అనుకుంటా. ఒక మంత్లీ ఒక ఛానల్కి వచ్చేసి ఒక 12 వీడియోస్ 10 వీడియోస్ వచ్చాయి. ఫస్ట్ టైం నా లైఫ్లో జరిగిన పెద్ద సంఘటన అంటే అది పెద్ద అచీవ్మెంట్. అది అది చాలా అచీవ్మెంట్. అంటే దాని వెనక చాలా డెడికేషన్ కూడా ఉంది. మళ్ళీ ఐడియాస్ రావు, ఏం వీడియో చేయాలి, ఎప్పుడు ప్రాంక్స్ ఏనా అనిపిస్తుంది. మాకేంటంటే ప్రాంక్స్ చేద్దాం అంటే అస్సలు నచ్చదు. ఏంటి అంటే ఇప్పుడు తన మీద ప్రాంక్ చేశాను అనుకోండి, తనకు తెలియకుండా చేస్తే తన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి, అవి చూసి నేను ఎంజాయ్ చేస్తాను, నేను చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అంటే అలా కంటిన్యూస్గా ప్రాంక్ చేస్తే ఏంటంటే మాకు స్క్రిప్టెడ్ ప్రాంక్స్ చేయబుద్ది కాదు, ఎందుకంటే తెలిసినాక ఏం మాట్లాడాలి అనే ఫీల్ వస్తుంది, తెలుసు కదా ఏం మాట్లాడాలి, అబ్బా గుర్తురాదు. సో అండ్ ఇంకోటి ఏంటంటే అలా కంటిన్యూ చేస్తే అందరు ఇంకా అదే అడుగుతారు ప్రాంక్స్ అని. అండ్ ఇంకోటి ఏంటంటే రొటీన్ అయిపోతుంది, ప్రాంక్స్ ఛానల్ లాగా అయిపోతుంది. అరే మా గురించి కదా వీళ్ళకి షేర్ చేసుకుందాం అనుకున్నాం అనే ఫీలింగ్ వస్తుంది అని అవి ఎక్కువ చేయము. ఇంకా ప్రాంక్స్ చాలా ఏమైనా అంటే ఇలానే ప్రాంక్స్ వీడియోస్ చేద్దాము, ఎందుకంటే వ్యూస్ వస్తున్నాయి, అలా వ్యూస్ వస్తున్నాయి కదా చేద్దాం. నేను ఎప్పుడైనా సరే నేను మనకి వ్యూస్ ఇంపార్టెంట్ కదా, మనం చేసే కంటెంట్ అనేది చెప్తుంటా. జాను ఏముంటుంది అంటే వ్యూస్ వస్తున్నాయి కదా చేద్దాం చేద్దాం అని చెప్పి ఒక 1 మంత్ ఏం చేసాము తనకు తెలియకుండా, నాకు తెలియకుండా తనకి అలా వీడియోస్ చేయడం వల్ల తెలిసిపోతుంది నువ్వు ప్రాంక్ చేస్తున్నావు కదా వీడియో అని. ఆ వీడియోస్ ఆల్మోస్ట్ ఒక 20 వీడియోస్ దాకా నేను పోస్ట్ చేయలే, అది తీసేసి సిస్టమ్లో సేవ్ చేసి పెట్టేశాను. అంటే స్క్రిప్టెడ్ చేస్తే చేయొచ్చు, ఎంతవరకు మేనేజ్ చేసినట్టే ఉంటుందని చెప్పేసి ఆ వీడియోస్ అప్లోడ్ చేయలేదు పక్క కేసెస్. నేనే మధ్యలో ఏం మాట్లాడాలి ఇప్పుడు అని అడుగుతా. స్క్రిప్టెడ్ కాకపోతే అలా అడగదు కదా. మీరు స్టార్ట్ చేశారు యూట్యూబ్ జర్నీ అనేది, స్టార్ట్ చేసిన ఎన్ని రోజులకి మీకు మానిటైజ్ అయింది ఫస్ట్ తీసుకున్న పేమెంట్? అంత సో ఫస్ట్ కిరాక్ నాని అఫీషియల్ అని ఛానల్ పెట్టాము, మాకైతే మానిటైజేషన్ ఒక 1 మంత్లో అయిపోయింది. 1 మంత్ కూడా కాదు, 2 వీక్స్ అనుకుంటా. 2 వీక్స్ అంతే, 2 వీక్స్లో మానిటైజేషన్ అయిపోయింది. అయిపోయాక ఏమైందంటే చెప్పాను కదా స్ట్రైక్ పడింది, అలా వైకుంఠ పర్వం. 6 మంత్స్ దాకా మాకు ఏ పేమెంట్ రాలేదు. ఆ 6 మంత్స్ తర్వాత ఇది ప్రాంక్ వీడియో పెట్టాము. సో ఆ ప్రాంక్ వీడియో 1, 2, 3, 4, 5, 6 లాక్ వెళ్ళింది. 6 లాక్ వెళ్ళాక కూడా అది ఇంకా అప్పటికి రన్ అవుతుందంట, అది రన్ అవుతూనే ఉంది. సో అప్పటిదాకా మాకు పేమెంట్ రాలేదు. మాకు ఎప్పుడు వచ్చిందంటే మాకు మ్యారేజ్ అయ్యి 2022 మేలో వచ్చింది. తన బర్త్డేకి 10 డేస్ ముందు వచ్చింది అనమాట, అది కూడా 10K ఫస్ట్ పేమెంట్ అకౌంట్లో పడిపోతుంది. అకౌంట్లోకి 10K ఫస్ట్ 21st కో 25th కో పడుతుంది అనుకుంటా. అది దగ్గర 1 ఇయర్ అయి పట్టింది మీకు ఫస్ట్ పేమెంట్ రావడానికి. యాక్చువల్గా ఏంటంటే ఇంకోటి అది ఓటీపీ రాలేదు. యాక్చువల్గా ఓటీపీ ఒకటి ఏదో వస్తుంది కదా, గూగుల్ యాడ్సెన్స్ పిన్ రాలేదు, అదేదో మిస్టేక్ పెట్టాం. మిస్టేక్ కూడా అయింది. సో అది ఫేస్ చేసుకుంటూ ఇది ఫేస్ చేసుకుంటూ లాస్ట్ అడ్జస్ట్ చేసి 1.5 మంత్ తర్వాత వచ్చింది. కానీ పేమెంట్ కోసం ఎప్పుడు మేము ఆగలేదు, అంటే వీడియోస్ అయితే కంటిన్యూస్ చేసుకునే వాళ్ళం. పర్టికులర్గా దీని మీద ఈ హోప్ అనేది ఏం పెట్టుకోలేదు మేము. సర్లే మాట్లాడుతున్నాం, ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇవ్వను, నానే ఇస్తాడు. నా ఛానల్లో నేను కొన్ని రిప్లై ఇస్తాను, నెగిటివ్గా పెడతారు కదా, ఎవరైనా పెడితే వాళ్ళని పాజిటివ్గా చేసేస్తా. అక్కడే ఇంకా మంచిగా మాట్లాడి చెప్తాను వాళ్ళకి. చాలా రేర్ అన్నా వెతుకుతా, అక్కడ నేనే సెర్చ్లో అప్లై చేస్తా, ఏదన్నా వచ్చిందేమో బ్యాడ్ వీడియో అలా వెతికేసి వాళ్ళకి మంచిగా చెప్పి మళ్ళీ వాళ్ళని మా సైడ్ కన్వర్ట్ చేసుకుంటుంది. నాకు ఆ బిహేవియర్ బాగా నచ్చింది జాను. డైరెక్ట్ అంటే వాళ్ళకు కూడా తెలియదు కదా, తెలియకుండా పెడతారు కదా అని ఇలా మాట్లాడేసరికి వాళ్ళు మంచిగా మాట్లాడతారు. మీకు 1.5 ఇయర్ తర్వాత డన్కే ఫస్ట్ పేమెంట్, మీరు చేసిన అన్ని వీడియోస్లోకి ఏ మంత్లో ఎప్పుడు మీకు హైయెస్ట్ పేమెంట్ వచ్చింది, అంటే మీకు బాగా సాటిస్ఫై అయింది వావ్ అని? నా ఛానల్ కంటే జాను ఛానల్. మీ ఛానల్ గురించి చెప్పమని ప్రమోట్ చేయవా? మరి జాను ఛానల్ నేమ్తో ఇట్స్ మీ జానమ్మ అని పెట్టాము నేమ్. అప్పటి నుంచి జానం కాస్త అందరు జానమ్మ 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 అంటున్నారు. చెప్పు జానమ్మ, ఎప్పుడు స్టార్ట్ చేసావు?
నేను రీసెంట్గానే అన్న ఈ ఛానల్ స్టార్ట్ చేసింది, ఒక 2-3 మంత్స్ అయింది అంతే. ఎగ్జాక్ట్ 3 మంత్స్ కూడా కాలేదు, 2.5-2 మంత్స్ అంతే. 2 మంత్స్ అంతే, ఈ ఇయర్లోనే స్టార్ట్ చేశాను. చాలా తొందరగా వెళ్ళిపోయింది, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఛానల్ అంత బాగా వెళ్తుంది అని చెప్పేసి. మేము యాక్చువల్గా నాని ఛానల్ మర్చిపోయాం, అందులో పెట్టేసాం. ఎందుకంటే అసలు తెలీదు కొత్త ఛానల్ ఇంత 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 వ్యూస్ ఇంత మంచిగా వెళ్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా ఏంటంటే ఇంకోటి స్టార్టింగ్ వీడియోస్ నేను ఒక్కదాన్నే వెళ్ళి మాట్లాడడం, నా ఒక్కదాంతోనే ఛానల్ మూవ్ అయింది కొంచెం. ఆ తర్వాత మళ్ళీ నానిని తీసుకొచ్చి నానితో కూడా మాట్లాడిచ్చాను. అంటే నానిని ఇక్కడ సస్పెన్స్లో పెట్టాను, అప్పుడు నన్ను సస్పెన్స్లో పెట్టాడని ఇక్కడ ఛానల్ సస్పెన్స్ చేశాను. ఒక 1 వీక్ షూట్కి వెళ్ళాను విజయవాడ సంథింగ్, ఇక్కడికి వెళ్తే సో అక్కడ ఖాళీ ఉంటుంది సార్, వీడియోస్ చేసి అయితే పెట్టు, వచ్చాక ఎడిటింగ్ చేస్తా అని చెప్పేసి. అప్పుడు ఏం చేసిందంటే నాని లేడు, ఇంట్లో దొంగలు పడ్డారు, ఆడియన్స్ మీద ప్రాంక్, అది వీడియోస్ బాగా హిట్ అయ్యాయి, సో ఛానల్ పుష్ వచ్చింది. దయ్యం వీడియో కూడా చూసాం, బాబాయ్ పెట్టారు. సో ఇంకా మీరు అంటే ఇట్స్ మీ జానంలో కానీ కిర్రక్ నాని అఫీషియల్లో కానీ హైయెస్ట్ మీకు వచ్చిన హైయెస్ట్ ఎంత? ఒక 30K అనుకుంటా, అదే హైయెస్ట్ పేమెంట్ మా ఇద్దరికి వచ్చిన. మనము ఇట్లా వేసుకోవచ్చు రౌండ్ ఫిగర్ చేసి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే ఏంటి ప్లస్ ఈ యూట్యూబ్ అయితే ఏంటి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా మీ కష్టం వల్ల ప్రతి క్షణం కూడా అంటే నువ్వు నిద్రపోతావు లేదు చాలా తక్కువ నిద్రపోతావు, చేపలు ఎలా కళ్ళు తెరిచి ఉంటావు అప్పుడు. సో అలాగా చేయడం వల్ల ఈక్వల్ టు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా అంటే 1 లాక్ చూసినవి కూడా ఉన్నాయి 1 మంత్ కి. కారు నువ్వే తీసుకున్నావు కదా బ్రో? లేదు లేదు, మా ఫ్రెండ్ ఇది కారు. మీ ఫ్రెండ్దా? సో సూన్ మేము చూడొచ్చా కారు మీది? మేబీ చూద్దాం కంపల్సరీ, మళ్ళీ సుమన్ టీవీలో మళ్ళీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూతో నేను కారు కొనుక్కుంటే మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాను పక్క. ఇట్స్ మీ జానంతో కూడా రావాలి. షూర్ పక్క బ్రో, నేను రాకపోతే నాని రాడు బ్రో. కరెక్టే, ఇద్దరు ఒకటే కాబట్టి. న్యూ ఇయర్కి నువ్వు మన కళ్ళు దాగి ఈవిడే ఏంది బ్రో ఆ రచ్చ, ఇంట్లో చేస్తారా ఫ్యామిలీతో దావత్? లేదు అస్సలు లేదు, చాలా స్ట్రిక్ట్, చాలా అంటే చాలా స్ట్రిక్ట్. అంటే మేము క్రిస్టియన్స్, మా జానవర్ హిందూస్. హిందూస్లో ఏంటి అట్లా ఏమి ఉండదు రిస్ట్రిక్షన్స్, మాకు ఫుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఇటు వెళ్ళినప్పుడు నాకు ఓకే, ఇటు వచ్చినప్పుడు నాట్ ఓకే. యాక్చువల్గా మేమేం వెళ్ళాము వీళ్ళ ఫ్యామిలీ సైడ్, కానీ మా సైడ్ దావత్ అండ్ మన తెలంగాణ సైడ్ అంతా దిల్దార్ ఉంటారు, డైరెక్ట్ ఉంటారు. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం, ఇది బిడ్డ ఇది బిడ్డ అని మాట్లాడతాం. మా సైడ్ అట్లా ఉంటుంది. వీళ్ళ సైడ్ ఏంటంటే బ్యాప్టిజం తీసుకున్నారు వీళ్ళ సైడ్, సో అందుకని కొంచెం రిస్ట్రిక్షన్ ఉంటుంది. అండ్ మమ్మీకి అత్తయ్యకి ఓకే, వాళ్ళిద్దరే కంఫర్టబుల్, ఎందుకంటే వాళ్ళిద్దరే కదా మాట్లాడుకోవాలి, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు అంతా ఇంటర్ఫేర్ అవ్వరు, నార్మల్గా ఉంటారు. డాడీని ఎప్పుడు తీసుకొస్తున్నావు మరి? సూన్ ప్లానింగ్? అంటే ప్లానింగ్ లో అంటే ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఏం లేదు. బేసికల్లీ దీని గురించి చెప్తాను. స్టార్టింగ్ లో ఏంటంటే మాకు ప్లానింగ్ ఉండే, ప్రెగ్నెంట్ వీడియో మోసం చేస్తావు కదా దగా అనిపించింది బ్రో. అక్కడ నేను ఏమి చెప్పాను ప్రెగ్నెంట్ అనుకున్నా బ్రో, అనుకుంటా అదే తప్పు. కానీ కింద నేను క్వశ్చన్ మార్క్ కూడా వేసాను కదా, క్వశ్చన్ మార్క్ మిస్ అయినా బ్రో, అదే నా తప్పు కాదు. సో ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు అక్క మీరు ప్రెగ్నెంటా, ఒక్కరికి రిప్లై ఇచ్చాం ఇద్దరికి ముగ్గురికి, సో రిప్లై అవ్వట్లేదు. సరే వీడియో చేద్దామని చెప్పేసి వీడియో చేసి ఒక క్లారిటీ ఇచ్చామన్నమాట. సో ఇంకోటి ఏం అడుగుతున్నారంటే ప్రెగ్నెన్సీ మీద ప్రాంక్ అడుగుతున్నారు. సో మాకు అది చేయడం ఇష్టం లేదు, అది ఒక ఎమోషనల్ థింగ్, సో మేమేం ఫిక్స్ అయ్యామంటే దీనికంటే ఒక క్లారిటీ ఇవ్వాలని ఆ వీడియో చేసి పెట్టామన్నమాట అది. సో ఇప్పుడు మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ కూడా చెప్తాను. సో మేము ప్లాన్ చేసుకుంటున్నామా లేదంటే స్టార్టింగ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం, బట్ ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు నాకంటూ ఏం లేదు. అంటే రేపు నాకు వచ్చే అమ్మాయి ఎవరైనా సరే పాప, నాన్న నాకు ఇది కావాలి అంటే నాకు ఆడ ఏముంది, నాకు ఆ లేదు అని నేను చెప్పలేను. సో నాకు ఆడ అన్నీ ఉండి ఇది కావాలి అంటే ఆ రెడీగా ఉంది, నేను తెచ్చిచ్చేటట్టు ఉండాలి. సో అలాంటి టైంలో ప్లాన్ చేసుకుందాం అని మేమిద్దరం అనుకుని, సో చూద్దాం ఇంకా తొందరలో. మేబీ మా ఇట్స్ మీ జాన్ అమ్మ చేతి మీద మీరు ఏదో వేసుకున్నారు టైటిల్ ఒకసారి చూపిస్తారు, ఇది జాను లాస్ట్ లో హార్ట్ సింబల్. ఇక్కడ ఒక ఇది యాక్చువల్ గా సర్ప్రైజ్ ఇచ్చాడు, డైరెక్ట్ తీసుకెళ్లి నా ముందే వేసుకున్నాడు. నాకైతే అమ్మ మిషన్స్ పెడుతుంటే ఎట్లనో అనిపించింది, ఎందుకంటే నాకు టాటూస్ అంత లైక్ చేయను, కానీ నాని చూసిన తర్వాత ఓకేలే అనిపించింది. యాక్చువల్ గా టాటూస్ వేయించుకుంటున్న అది ఏం లేదులే, కానీ అంటే నేను ఎందుకు వేయించుకున్నాను మళ్ళీ క్వశ్చన్, ఏం లేదు బ్రో. నార్మల్ గా తను ఏరియా వాళ్ళు ఎవరైనా టాటూస్ వేయించుకుంటే కొంచెం చూసి వా వాళ్ళ వాళ్ళ వైఫ్ పేరు టాటూ వేయించుకున్నాడు అంటే నన్ను వేయించుకోమని ఎప్పుడు చెప్పలేదు, వేయించుకున్నాడు సూపర్ కదా అది అంటుంటే
సరే ఇంత హ్యాపీనెస్ ఉంటుందా సరే ఎందుకు లేక పోనీ ఏం కాదు ఎంచుకుందాం ఎంచుకుందాం. టాటూస్ అంటే మనకి ఇష్టమే ఉంటుంది కానీ మన పేరెంట్స్ కి చూడడానికి అది వేరేలాగా అనిపిస్తుంది. కొందరికి అదే ఇష్టం. ఫస్ట్ టైం నాకు టాటూస్ వేసుకుంటే కొడతాను చిన్నప్పటి నుంచి భయపెట్టేది. ఈ నేమ్ ఎంచుకున్నాక నన్ను నేమ్ నువ్వు లైఫ్ లో చేసిన మంచి పని ఇదే అన్నది తెలుసా. నేను ఎప్పుడు టాటూస్ ఏం వేయించుకోలేదు. ఫ్యూచర్ మా మమ్మీ ఆగు ఇంకా పెద్ద వాళ్ళే 30 ఇయర్స్ ఆగు ఉంటుంది టాటూ కోసం అడిగితే. ఇప్పుడు కూడా మేము ఏదన్నా విషయం చేయాలంటే ఏదన్నా అడగాలి ఏదన్నా వర్క్ ఉంది అని అంటే మా పేరెంట్స్తోనే ఫస్ట్ డిస్కస్ చేస్తాం. ఎందుకంటే రేపు వాళ్ళకి కూడా తెలియాలి కదా అని అది ఎంత చిన్న విషయమైనా మాట్లాడతాం. తీసుకోవాలి ఇది కొనుక్కోవాలనుకుంటున్నాం మేము అని అంటే ఇది చెప్తారు ఓకే మరి మీ ఇష్టం అంటారు ఇంకా మేము వినకపోతే. కానీ చెప్పామైతే చెప్పామనే ఫీలింగ్ మాకుంటుంది. మీరు ఇలాగే నేచురల్ వీడియోస్ చాలా చాలా చేయాలి. మిలియన్స్లో వెళ్ళిపోవాలి మీ వ్యూస్ అని. వెరీ సూన్ మీతో పాటు ఇంకొక చిన్న క్యూట్ గెస్ట్ కూడా రావాలి ప్లేస్ లో. క్యూట్ గెస్ట్ ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మళ్ళీ ఆ గెస్ట్ తోటి మాకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి. థాంక్యూ సో మచ్. నిజంగా సుమన్ టీవీలోకి మేము వచ్చి ఇంటర్వ్యూ ఇస్తామని మేము ఎప్పుడు అనుకోలేదు. అంటే ఇది ఒక మంచి అచీవ్మెంట్. అంటే మాకు వచ్చిన అచీవ్మెంట్స్ ఒకటి అయితే ఇది ఒక మంచి ప్రౌడ్ మూమెంట్ కూడా. ఎందుకంటే అన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇవ్వడం వేరే, సుమన్ టీవీలో ఇంటర్వ్యూ. నేను యాక్చువల్గా సుమన్ టీవీలో నుంచి చాలా మందికి హెల్ప్ చేసింది కూడా చూశాను. సో నాకు అది చాలా ఇష్టం. అబ్బాయి ఈ ఛానల్ ఓకే వీళ్ళు ఎంత బాగా హెల్ప్ చేశారు. కొన్ని వీడియోస్ నేను చూస్తాను, హెల్పింగ్ వీడియోస్ ఎక్కువ చూస్తాను. సో నాకు ఇష్టం. సో అందుకనే ఒక మంచి ఫీల్ అనిపించింది చెప్పగానే. లేకపోతే నార్మల్గా ఇంటర్వ్యూ అయితే ఇచ్చేద్దాం అనేదాన్ని. కానీ ఈ ఇంటర్వ్యూ గురించి ఏంటంటే కొంచెం డిస్కషన్ నడిచింది అనమాట. ఓకే ఎంత మంచి ఛానల్ ఓకే అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ వర్డ్స్ అబౌట్ సుమన్ టీవీ. చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. మాకు కూడా మంచి మంచి వాళ్ళకి అంటే కొంచెం బాధలో ఉంటారు కదా అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇష్యూస్ ఏమైనా ఉంటాయి కదా ఇలా సూసైడ్స్ అవి జరగకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. మీరు ఇక్కడికి వచ్చి ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చారంటే ఆడియన్స్ వల్ల. ఆడియన్సే మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. నేను ఎప్పుడు ఏం చెప్పలేను అంతే. నాని ఇట్లా అన్నాడంటే అంతే దిల్లీ ఇచ్చేసాడు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. కూడా థ్యాంక్ యూ పిలిచినందుకు. నిజంగా బాబీ బ్రో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు పిలిచి ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటారని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ బాబీ.